ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ రే ప్లీజ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అక్కడ మోదీ కానీ వారి మిత్రులు మంత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి తీరు మీరు ఒకసారి గమనించండి. ఏంటిది వారు మాట్లాడేది? 70 సంవత్సరాల కాంగ్రెస్ ఏం చేసిందని, 70 సంవత్సరాల కాంగ్రెస్ ఈ ప్రజలకు ఏం చేసిందని. కానీ వాళ్ళందరూ మర్చిపోతున్నారు, 8 సంవత్సరాల్లో అసలు ఏమి సాధించినారు, ప్రజలకు ఇచ్చిన హామీని ఏమి నిలబెట్టినారు అనేటువంటిది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అందుకు మీకు 4-5 చాలా ప్రధానమైన మాటలు. ప్లీజ్ 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 ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల గురించి మీరు 3-4 మాటలు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, అసలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? సుమారు 50 సంవత్సరాలు పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబడటానికి, అన్ని కులాల మతాల సామరస్యం కాపాడటానికి, అందరికి ఒక అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసినటువంటి దాంట్లో ఎన్నో చెప్పటం కంటే, స్వాతంత్ర్యం సముపార్జించింది కాంగ్రెస్, ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మీరు ఇవాళ లంబాడాలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటికంటే ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటిది ఆహార భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేసి 3 రూపాయలకే కిలో బియ్యం, 2 రూపాయలకే గోధుమలు, 1 రూపాయకు తృణధాన్యాలను ఏర్పాటు చేసి ఆ 3 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం ద్వారా మీకు ఏమొచ్చిందనుకుంటున్నారు? ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా 50 రూపాయలు కిలో బియ్యం అయినా కూడా 3 రూపాయలకి అందించాలి. మన రాష్ట్రంలో 2 రూపాయలు భరించి కాంగ్రెస్ పార్టీ కాదా అనేటువంటిది మీ అందరి మనం. ఇది కాంగ్రెస్ పార్టీ ఏం సార్ మీ ప్రజలకు ఈ హక్కు కలిగించింది పార్లమెంటులో అనేటువంటి విషయాన్ని. అట్లనే స్వాతంత్రం సముపార్జించడమే కాదు, ఆఖరికి మీరు ఆశించి మీరు కావాలనుకున్నటువంటి తెలంగాణని సాధించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇవాళ మీరందరూ భూ పరిహారం గురించి, ఆ ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి వారికి 50,000 లక్షలు ఇస్తున్నటువంటిది కాదు, ఇక ముందు భూ పరిహార చట్టం ద్వారా ఇవాళ ఏమి రేటు బజార్లో ఉందో ఆ రేటు 15 లక్షల నుంచి 30 లక్షలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే దాని మీదనే ఇవాళ కొట్లాడుతున్నారు. విద్యా హక్కు చట్టం, సమాచార చట్ట హక్కు, ఆఖరికి అన్నిటికంటే మీకు గ్రామీణ ఉపాధి హక్కు చట్టాన్ని ఇచ్చి పని లేని రోజుల్లో 100 రోజులు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తుంది. అంటే ఇన్ని ప్రజల చట్టాలు చేసినటువంటి సంగతి దానికి ఇవాళ అది కాదు, ఇవాళ పోడు భూములు పట్టాలు కావాలని అంటున్నటువంటిది అటవీ భూముల హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు భూమి ఇచ్చినాము, ఇప్పుడు పోడు భూముల అని మీరు పంచాయతీ పెడుతుంటే ఇంకా 3-4 లక్షలు ఇవ్వటానికి ఏర్పాటు జరుగుతుందంటే ఇది సెంటర్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మీకు ఇది ఒకసారి ఆలోచించండి. అట్లాగే ఇంకా కాంగ్రెస్ ఈ రాష్ట్రం వరకు, ఇది భారతదేశానికి అంత చేసినాం. ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి తీసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 13 లక్షల ఎకరాలకు, మీ కరీంనగర్లో 5.5 లక్షల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంతేకాదు, బ్లడ్ ఫ్లో కెనాల్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు హైదరాబాద్ నీళ్లు తాగుతున్నారు అంటే ఇవాళ 30 టీఎంసీ వాటర్ సరఫరా చేస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని. అందుచేత అంతకంటే ఎక్కువ మీరు ఒక్క మాట, ఇవాళ స్వాతంత్రం వచ్చినాడు 1400 మెగావాట్లు మాత్రమే ఉన్నది కరెంటు, కానీ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి 2.5 లక్షల
మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసి 97 నాటికే 7 లక్షల గ్రామాల్లో సుమారు 2-3 వేలు తప్ప అన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు, కానీ ఇదే రాష్ట్రంలో 2004లోనే ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది కొనసాగుతుంది. ఆనాడే 2 రూపాయల కిలో బియ్యం మొదలుపెట్టింది, దాన్ని 1 రూపాయికి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ 2 లక్షల రూపాయలు ఏ జబ్బు చేసినా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదే కొనసాగుతున్నటువంటి విషయం. కానీ ఇవాళ ఇన్ని రకాల మేళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసి ఆఖరికి ఈ 7-8 సంవత్సరాల్లో తెలంగాణ సెంటిమెంటుతో రాజ్య పాలనకు వచ్చినటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వం మీ అందరికీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఆ రుణమాఫీ మూలాన మీకు 1 లక్షకు 2 లక్షలు అయ్యి మీ నెత్తిన భారం అయింది. అదే రేపు ఇక అతను ఇవ్వలేడు, అతని చేత కాదు, తిరిగి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీ 2 లక్షల భారాన్ని తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు నిరుద్యోగులందరికీ 3016 రూపాయలు ఇస్తానని ఒక్క నిరుద్యోగిని కూడా ఇవాళ ఉపాధి కల్పించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అంతేకాదు 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తానన్నది, 2 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానన్నది, కానీ ఒక్క ఇల్లు లేదు కదా. మీ హుస్నాబాద్నే 240 కట్టిందట, వాటికి లాటరీ వేసి ఇప్పటి వరకు ఆ 240 కూడా మీకు అందజేయలేదు. అందుచేత కానీ ఇందిరమ్మ స్కీము ద్వారా ఇతర స్కీముల ద్వారా ఈ రాష్ట్రానికి 42 లక్షల ఇండ్ల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు. అందులో 30 లక్షల ఇండ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఇవాళ మీ కరీంనగర్లో 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఇదే భూములు 3 ఎకరాల భూమి అని మిమ్మల్ని మురిపించినటువంటి కాదు, ఇవాళ వాస్తవంగా ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూముల్ని పంచి పేదలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి మీ జిల్లాలో 2 లక్షల ఎకరాలను పంచింది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ విధంగా అనేక రకాల బాగోగులను ముందుకు సాగటంతో పాటు ఇక ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చి ఒక్కటి నిలబెట్టకుండా ఆఖరికి అన్ని వర్గాలను మోసం చేస్తూ అడుగడుగునా కూడా అవినీతి పాలనను కొనసాగిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బిచ్చి ప్రచారం చేసి ప్రజల ఓట్లని కొనుక్కొని ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, అప్రజాస్వామ్యక రాజ్యం ఏలుతున్నారు, నియంతృత్వ పోకడతో ముందుకు సాగుతున్నారు. వాళ్ళ ఆటలు ఇక సాగవని ఈ ప్రజా ప్రబంధనం తెలియపరుస్తుందని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందుకే మీరు ఆశించినటువంటి పరిపాలన రావాలన్నా తిరిగి మీ గిట్టుబాటు రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా మీ రుణాన్ని పూర్తి చేయాలన్నా లేక అన్ని రకాల అభివృద్ధి మళ్ళీ మీరు ఆశించినటువంటి ఇండ్ల నిర్మాణము ఇండ్ల స్థలాలు అన్ని రకాలుగా అన్ని కులాలకు ఐక్యమత్యంతో ముందుకు సాపి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. అందుకు 6 నెలల సంవత్సరంలో ఈ ప్రభుత్వాన్ని మారుస్తుందని చెప్పి మాకు నమ్మకం. వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ అందరికీ అన్ని విధాలుగా మేళ్ళు అన్ని విధాలుగా న్యాయం చేయటానికి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది అని మీకు హామీ ఇస్తున్నాం. అందుచేత ప్రజలందరూ యువకులందరూ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి అటు మోదీకి గుణపాఠం చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టవలసిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని మనవి చేస్తున్నాను.